చాలామంది విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు, తమ జీవితాలను మెరుగుపరుచుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. మరికొందరు అడ్డదారులు వెతుకుతారు. సన్మార్గంలో వెళితే మంచి, చెడ్డ మార్గాన వెళితే చెడు ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ ఇక్కడ ఓ జంట మాత్రం ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. ఈ దంపతులు తమ కూతురును కూడా వదులుకుంటున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన సుమిత్ అనామిక దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ మూడేళ్ల కుమార్తె సహా 100 కోట్లకు పైగా ఆస్తిని తృణప్రాయంగా వదులుకొని సన్యాసం స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ జంట ఉన్నత విద్యావంతులు కావడం ఇక్కడ గమనార్హం. సుమిత్కు వారసత్వంగా వచ్చిన పెద్ద వ్యాపారం కూడా ఉంది. వీటన్నింటిని వదులుకొని సెప్టెంబర్ 23న సూరత్లో జరగనున్న కార్యక్రమంలో ఈ దంపతులు జైన సన్యాసులుగా మారనున్నారు. ఇక అనామిక తండ్రి ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రముఖుడు. అనామిక ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మొదట ఉద్యోగం చేసిన అనామిక ఆ తర్వాత కుటుంబం కోసం గృహిణిగా మారిపోయింది.